మరి ఇంత మంచి వాయిస్ పెట్టుకుని ఇంత మంచి టాలెంట్ పెట్టుకుని సింగింగ్ కూడా బాగా చేస్తున్నారు, మరి ఈ సూసైడ్ థాట్స్ అనేది ఎందుకు వచ్చింది? ఒక్కోసారి మన మైండ్ ఎలా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేసేస్తాయి అన్నమాట మన మైండ్ని. నాకు అలా సిచ్యువేషన్స్ రావడం వల్ల అంటే మనకి మన బాధ చెప్పుకోవడానికి ఎవరైనా ఉంటే కొంచెం రిలీఫ్నెస్ ఉంటుంది. నాకు ఆ టైంలో అలా ఎవరు లేరు అన్నమాట. అందువల్ల ఆ సిచ్యువేషన్ రావడం అలా ట్రై చేయడం ఏంటి అసలు ఆ అయిపోయిందండి. సిచ్యువేషన్ రావడానికి గల కారణం ఏంటి? ఆ సిచ్యువేషన్ ఏంటంటే చాలా అన్ని రకాలుగా అంటే నాలుగు వైపులు అనమాట. ఒకటి, నా సొంత వాళ్ళు నన్ను అర్థం చేసుకోకపోవడం, నా టాలెంట్ని బయట వాళ్ళు కొంతమంది ఎక్కువగా టార్చర్ చేయడం, ఇలా చాలా రకాలుగా అన్ని అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నన్ను ఒక సెంటర్లో పెట్టేసి తొక్క పెట్టేసినట్టు అయిపోయిందనమాట. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక అలా మరి ఎలా బయటకు వచ్చారు దాని నుంచి? అలాగే ఫ్రెండ్, ఒక స్టార్ మేకర్లో ఒక పరిచయం అయింది ఇంకా వెంకటేష్ అనే ఒక అబ్బాయి. వీళ్ళిద్దరు మోటివేషన్ వల్ల బయటకు వచ్చాను. లేకపోతే ఒకసారి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అమ్మ నాన్న ఉన్నప్పుడు బాగానే ఉంటుంది సపోర్టింగ్. వాళ్ళు చనిపోయిన తర్వాత అక్క వాళ్ళకి పెళ్ళి అయిపోవడం, అన్నకి పెళ్ళి అయిపోవడం, వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్లో బిజీగా ఉండడం, దానివల్ల ప్లస్ నేను సింగింగ్ చేస్తానన్న వాళ్ళకి నచ్చేది కాదు. నాకైతే సింగింగ్ విషయంలో వాళ్ళైతే ఏం సపోర్టింగ్ చేయలేదు. వద్దు అని వారు, వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఏంటి మీ తమ్ముడు ఫీమేల్గా పాట పాడుతున్నాడని అనడంతో రోజు గొడవలు అయ్యేవి. ఇంకా వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టారు, నా వల్ల వాళ్ళు ఎందుకు మాటలు కాయడం అని వచ్చేసారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు, యా ఇప్పుడు వాళ్ళతో ఉండట్లేదు? లేదు లేదు, మరి వాళ్ళు ఏమైనా మళ్ళీ ఫోన్ చేసి రమ్మనటం అలాంటివి ఏమైనా? వాళ్ళు పిలవలేదు, నేను కూడా వెళ్ళలేదు. ఇప్పటికీ లేదు, ఇప్పటికీ అసలు ఎప్పుడైనా మాట్లాడుకోవడం, కాల్స్ కానీ మెసేజ్ కానీ? చిన్నక్క భావాలకి తెలియకుండా దొంగ చట్టగా చేసేటప్పట్లో, ఇప్పుడు కొంచెం పర్వాలేదు కానీ అప్పుడప్పుడు ఎప్పుడో. అంటే ఇదంతా ఓన్లీ మీ వాయిస్ ఫీమేల్గా ఉండటం వల్లే వాళ్ళు దూరం పెట్టారు మిమ్మల్ని? యా, అంటే పాటలు పాడటం వల్ల, పాటలు అంటే ఇష్టం లేదు వాళ్ళకి, ఏదైనా పని చేసుకొని ఉండొచ్చు కదా అనేసి. నాకు నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఇవి అండ్ కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్ వాళ్ళు కూడా. ఎడ్యుకేషన్ ఎక్కడ దాకా చేశారు? ఇంటర్ వరకు అయింది. మరి జాబ్ ఏమైనా ట్రై చేశారు తర్వాత? ఇంటర్కి చేసా, టెలికాలింగ్ కూడా చేశాను నేను ఓకే కొన్నాళ్ళు. ఆ తర్వాత హైదరాబాద్ రావడం, ఇక్కడ హౌస్ కీపింగ్ చేయడం, అలా మళ్ళీ ఫీల్డ్లోకి రావడం. టెలికాలింగ్ చేసినప్పుడు కానీ జాబ్స్ చేస్తున్నప్పుడు కానీ అక్కడ వాళ్ళు ఎలా చూసేవాళ్ళు మిమ్మల్ని? ఎక్కడైనా నేను నా వరకు నేను చేసుకుంటా బాగానే ఉండేది. అంటే కొంతమంది అలా మాట్లాడేవారు కానీ ఎక్కువగా నేను మనం ఉండే మంచితనం బట్టి ఎదుటి వాళ్ళ రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఎక్కువగా మాట్లాడకపోవడం అండ్ వాళ్ళు ఏం మాట్లాడినా నవ్వుతూ సమాధానం ఇవ్వడం, హెవీగా ఏం తీసుకోలేదు, బాగానే ఉండేది. నేను అసలు నేను ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అవ్వడానికి వెళ్ళే ఇటలకి, అక్కడ సార్ అనుకోకుండా నాకు టెలికాలింగ్ అప్ చెప్పేశారు. కొన్ని కొన్ని చోట్ల కొంతమంది ఏడిపించడం అన్నీ జరిగేవి, అవి మాత్రం నేను పట్టించుకోలేదు. ఇంకా ఏం చేయలేను కదా, పట్టించుకున్నా అందుకదలేసా.